ప్రభు నందు ప్రియ విశ్వాసులారా, ఇక సమయంలో మీ అందరికి కూడా దేవుని నామమున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి, ఆయన యొక్క మహాకృపను బట్టి, దేవుడు మన పట్ల చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, మన జీవితంలో ఆయన చేసినటువంటి మేలుల గురించి మన వాక్యంలోనికి వెళదాం. ఈరోజు నేను మాట్లాడేటువంటి అంశం ఏమిటి అంటే, దేవుడు నీ యొక్క జీవితాన్ని మార్చేస్తాడు. దేవుడు నీ యొక్క జీవితాన్ని మార్చేయటానికి ఆయన ఒక్కడే సమర్థుడు, ఇంకెవరు కూడా సమర్థులు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. ఆయన ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు, ఆయన ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు, ఒకే రీతిగా మాట్లాడే దేవుడు, ఒకే రీతిగా స్పందించే దేవుడు, ఒకే రీతిగా సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. ఆయన మనము ఎప్పుడైతే కలిగి ఉన్నామో, ఈ లోకంలో ఏ ఆస్తి అంతస్తులు మనకు అవసరం లేదు, కానీ దేవుడు చూపించేటువంటి ప్రేమ మనకుంటే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒకే మనసు కలిగినటువంటి వాడు, ఆయన ఒకే రీతి మన అందరినీ కూడా ఒకే రీతిగా ప్రేమించేటువంటి దేవుడు. మనం అనుకుంటూ ఉంటాం ఈ లోకంలో చాలాసార్లు, దేవుడు ఒకసారి మనకేదైనా మంచి జరిగినప్పుడు, అబ్బా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన చక్కగా చూస్తున్నాడని, ఏదో చిన్న కష్టం రాగానే దేవుడు నన్ను ఏమాత్రం పట్టించుకోవట్లేదు, అసలు నా జీవితం ఏమవుతుంది, ఏంటి దేవుని ప్రేమ నా మీద ఉందా లేదని అనేక సార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటామంటే, కష్టం అదపలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు, నీ కుటుంబంలో శాంతి లేనటువంటి సమయంలో, అనేక సార్లు బాధపడుతూ వేదన చెందుతూ, నువ్వు ఎప్పుడు నేను ఎందుకు పనికిరానేమో అన్నటువంటి స్థితిలో నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా స్పందించేవాడు, ఎల్లప్పుడూ నీ జీవితాన్ని మార్చడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, యోబు యొక్క జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, ఆయన చాలా దేవుని ప్రేమను వెతికాడు, దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాడు, దేవుడిచ్చినటువంటి ప్రేమను కనుగొన్నాడు. కాబట్టి యోబు కూడా ఆయన చూపించినటువంటి ప్రేమను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే యోబు చాలా ధనవంతుడు, గొప్ప వ్యక్తి, ఆయన కావలసినటువంటి విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదించినటువంటి వ్యక్తి. కానీ యోబు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు వచ్చినాయి. తన భార్యతో కూడా శోధించబడ్డాడు, కానీ ఏ రోజు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. చూడండి, ఎందుకు అంతగా దేవుని నమ్మాడు, ఎందుకు దేవుడు అంటే అంత ఇష్టం యోబుకి. యోబు తన దేవునిలో ఎంతో మార్పును చూశాడు, ఎంతో ప్రేమను చూశాడు. కాబట్టి తన బిడ్డలను వదులుకోవడానికి అని ఇష్టపడ్డాడు, తన భార్యనైనా ఇష్టపడ్డాడు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టడానికి ఏ రోజు కూడా ఇష్టపడలేదు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు మేలు చేస్తే, దేవుడు ఆశీర్వదిస్తే దానికే ఇష్టపడతాము, కానీ మనము ఏదైనా కష్టం వస్తే ప్రభు సన్నిధికి వెళ్ళటానికి కూడా ఇష్టపడము. ఏదైనా బాధ వస్తే, ఎందుకు దేవుడు నన్ను ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఎందుకు నన్ను దేవుడు నన్ను పరిశీలన ఇలా చేస్తూ ఉన్నాడు, ఎందుకు దేవుడు నన్ను ఇలా నన్ను పరీక్ష పెడుతూ ఉన్నాడు, నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుందని చెప్పి చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, నిరాశకు గురైపోతూ ఉంటాం. నిరాశకు గురైపోయితమే కాకుండా, చాలాసార్లు ఇక నేను ఎందుకు పనికిరామేనేమో అనుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. నిజంగా పౌలు గారి జీవితంలో చూసినట్లయితే, పౌలు గారు కూడా ఒకప్పుడు దేవుని నామాన్ని అవమానపరిచేవాడు, దేవుని యొక్క ప్రజలు హింసించేవాడు, ఎంతో మందిని దూషించేవాడు, దేవుని సేవకులను ఎన్నో రకాలుగా మాట్లాడేవాడు. కానీ దేవుడు ఎప్పుడైతే సౌలుగా పౌలుగా మార్చాడో, సౌలు నుంచి పౌలుగా మార్చబడ్డాడు, దేవుని యొక్క ఆత్మచేత కొనుకోబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, అనేక సంఘాలను కట్టడానికి దేవుడు కృప చూపించాడు, అనేక రకాలుగా దేవుని చేత శోధించబడ్డాడు, అనేక రకాలుగా సువార్తను ప్రకటిస్తూ అనేక పట్టణాలకు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగిపోయాడు. కారణం ఏమిటి అంటే, దేవుడు చూపించిన ప్రేమను కనుగొన్నాడు ఈ యొక్క పౌలు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయనను ఎవరినైనా సరే ఎలా మార్చగలగా అని ఆలోచన చేస్తే, ఆయన అనుకున్నాడంటే ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు ప్రతి ఒక్కరి పట్ల. ఆయన మనల్ని ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను తక్కువగా చేసి ఇంకొకరిని ఎక్కువగా చేసేటువంటి దేవుడు మాత్రం కాదు. ఆయన ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు కూడా మనమైతే ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటాం, ఇలా సన్నగా ఉంటాం, లావవుతూ ఉంటాం, పల్లెలన్నీ కూడా పట్టణాలు అయిపోతూ ఉంటాయి, అన్ని మార్పులు మార్పులు. కానీ నిన్ను కని పోషించినటువంటి దేవుడు మాత్రం ఒకే రీతిగా ఉండేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా ఒకే రీతిగా నిన్ను చూసేటువంటి దేవుడు, నీ పట్ల ఒక భారాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు, నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నటువంటి దేవుడు. కానీ మన జీవితంలో మనం ఎన్నో రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటాం, అనేక రకాలుగా శోధించబడుతూ ఉంటాం. నా జీవితంలో కూడా చాలా గొప్ప సాక్ష్యం ఉంది నా జీవితానికి.
కానీ నేను ఒకప్పుడు చాలా బహు భయంకరమైనటువంటి శోధనలో పడిపోయాను. ఇక నా జీవితం అయిపోయింది, ఎందుకు పనికిరానేమో, ఇక నేను ఎందుకు పనికిరానేమో. కానీ దేవుడు చనిపోయినటువంటి స్థితిలో నుంచి నన్ను బయటకు తీసుకొచ్చి ఆయన నన్ను కడిగి ఆయన యొక్క పాత్రగా నన్ను వాడుకుంటున్నాడు అంటే కారణము ఆయన చిత్తము లేకపోతే మనం ఏమి చేయలేము. ఏదైనా సరే మనం అనుకోవచ్చు నేను రేపు లేచి ఆ పని చేయాలి, ఈ ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక ఉందని మనం ఏదో ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ దైవ చిత్తం అనేది లేకపోతే, దేవుని యొక్క ప్రేరేపణ లేకపోతే మనం ఎప్పుడు కూడా ఏమి చేయలేము. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క కాపుదలు మనకు కావాలి, ఆయన యొక్క ప్రేమ మనకు కావాలి, ఆయన యొక్క తోడు మనకు కావాలి. ప్రియమైనటువంటి ప్రేమ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ప్రేమించడానికి లోకానికి వచ్చాడు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఈ లోకానికి ప్రేమించడానికి వచ్చి ఆయన మన కోసము సిలువలో రక్తము కార్చాడు, ఆయన మన కోసము తగ్గించుకుని పశువుల పాకలో జన్మించాడు. కారణం ఏమిటి అంటే ఆయన ఏమి పెద్ద ఆయన ఆలోచన చేయలేదు, కానీ తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకని అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుని అడుగుతున్నారు, ఎందుకని నువ్వు ఎంతగా తగ్గించుకోగలుగుతావు, కారణం ఏమిటి? నా ప్రజలు ఎవరు కూడా నశించిపోవటం నాకు ఇష్టం లేదు, నా ప్రజలు ఎవరు కూడా పాపంలో పడిపోవటం ఇష్టం లేదు అని ఆయన ఎల్లప్పుడూ కూడా స్పందించేటువంటి దేవుడు మన దేవుడు. మనమైతే ఏదో మన ఇంట్లో పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుడిని ఏమాత్రం కూడా లెక్క చేయ, మన ఇంట్లో పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుడిని ఏమాత్రం మనకు గుర్తుకు రాదు, ఇంట్లో పరిస్థితులు బాగున్నప్పుడు అసలు మందిరం గుర్తుకు రాదు, మన ఇంట్లో పరిస్థితులు నీకు కావలసినంత ధనం విస్తారంగా ఉన్నప్పుడు అసలు దేవుడే గుర్తుండడు. ఎప్పుడు దేవుడు గుర్తొస్తాడు అంటే పాపము ఎప్పుడు అంటే దేవుడు గుర్తొచ్చేది మన జీవితంలో కష్టాలు బాధలు ఎందుకు పనికిరానటువంటి శ్రమలు ఇక నువ్వు ఎవరికి చెప్పుకోలేనటువంటి విధంగా ఉన్నప్పుడు చివరిలో నీకు ఎవరు గుర్తొస్తారు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. కానీ ఆయన అలా ఆలోచన చేసేవాడు కాదు. ఆయన ఎల్లప్పుడు కూడా ఒకే రీతిగా స్పందించే దేవుడు, ఆయన ఎల్లప్పుడు కూడా ఒకే రీతిగా నిన్ను ప్రేమించే దేవుడు. కాబట్టి మనం చూద్దాం ఒకసారి బైబిల్లో నుంచి ఒక మాటను మనం జ్ఞాపకం చేర్చుకుందాం. ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 23:13 చూద్దాం ఒకసారి. తీయండి బైబిల్ ఉన్నటువంటి వారు యోబు గ్రంథము 23:13 చూసుకుందాం. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే ఆయన చేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకిష్టమైనట్టుగానే ఆయన చేస్తాడు, అంతేగాని నువ్వు కోరుకున్నటువంటి రీతిగా ఆయన చేసేవాడు కాదు. ఆయనకి ఇష్టం అవ్వాలి, నువ్వు చేసే ప్రార్థన ఆయనకి ఇష్టంగా ఇవ్వాలి, నువ్వు చేసే ప్రతి అర్పణ ఆయనకి ఇష్టంగా ఉండాలి, నువ్వు చేసే ప్రతి యాగం ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. మనం అనుకుంటూ ఉంటాం, అయ్యా నేను ఎప్పటి నుంచో దేవుణ్ణి నమ్ముకున్నాను, ఎప్పటి నుంచో నేను దేవునిలో సేవ చేస్తున్నాను, ఎప్పటి నుంచో నేను దేవునిలో నామాన్ని గణపరుస్తూ ముందుకు సాగిపోతున్నాను, అనేకమైనటువంటి కార్యక్రమాలు నేను చేస్తున్నాను అయ్యా. నేను కూడా చాలాసార్లు అనుకుంటా ఉంటా, పెద్ద పెద్ద సభలు పెద్ద పెద్ద మీటింగ్స్ మరి నిజంగా ఏ రోజు కూడా ఎప్పుడు కూడా అనుకోలేదు ఇంత కార్యక్రమాలు చేస్తానని. ప్రభు చిత్తం వల్ల మరి నేను ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు, కానీ ఆయన చిత్త ప్రకారము ఈ కార్యక్రమాలు చేయటానికి ఒక్క రూపాయి లేనటువంటి స్థితిలో నుంచి దేవుడు ఎన్నో లక్షల రూపాయలు హెచ్చించి ఆ కార్యక్రమాన్ని చేయటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. కారణం ఏమిటి అంటే ఆయన సంకల్పము కావాలి, ఆయన కృప కావాలి, ఆయన చిత్తము కావాలి. మనం అనుకున్నటువంటి రీతిగా జరిగేది కాదు ఆయన కృప. చూడండి, ఆయన మనల్ని ఎప్పుడు కూడా తలగానే నియమిస్తాడు, కానీ తోకగా నియమించేవాడు కాదు. మన జీవితంలో అనేక సార్లు ఆయన చేసేటువంటి ప్రేమ గురించి, అనేక సార్లు మనము ఆయన చేసే చూపించే ప్రేమను అనేక సార్లు అనుకుంటావు. దేవుని మందిరంలో ఉన్నంతసేపు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నంతసేపు సేవకులు చెప్పినటువంటి మాటలను నువ్వు వినినప్పుడు అనేక సార్లు అనుకుంటావు, అయ్యో ఈ రోజు నుంచి నాలో మార్పు వచ్చేసింది, దేవుని యొక్క మాటలు నేను చక్కగా విన్నాను, దేవుని యొక్క ప్రేమ నాకు ఇంకా తెలిసిపోయింది అని అనుకుంటూ ఉంటావు. కానీ ఎప్పుడైతే ప్రభు మందిరంలో నుంచి నువ్వు ఆరాధన అయిపోవటంగానే బయటికి వెళ్తావో, నువ్వు మరలా లోకానుసారమైనటువంటి ఆలోచనలు, లోకానుసారమైనటువంటి మాటలు, నీ బ్రతుకు మన బ్రతుకులు మార్చగలిగినటువంటి దేవుని యొక్క నామాన్ని నువ్వు గణపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. కారణము నువ్వు సరైనటువంటి విశ్వాస జీవితానికి కావాలి, సరైనటువంటి మార్పు నీలో ఉండాలి, సరైనటువంటి ప్రేమ నీలో ఉండాలి. ఆయన ప్రేమ నువ్వు కనుగొన్నవాడువైతే దేవుణ్ణి ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడవు. ఆయన ఎల్లప్పుడు కూడా ఒకే రీతిగా స్పందించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎల్లప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. నువ్వు ఎప్పుడైతే చక్కగా ఉన్నావో, హ్యాపీగా ఉన్నావో, సంతోషం కలిగి ఉన్నావో, నీ చుట్టూ చాలామంది ఉంటారు, కానీ నీ కష్టము బాధ వచ్చినప్పుడు ఒక్కరు కూడా నిన్ను ఆదరించరు.
అంత ఒక భక్తుడు పాట రాశాడు, నాశ్రయ దుర్గమైన యేసునాథుడు అధిక స్తోత్రారుడు ఇలలు ఆయని స్తుతి పాత్రుడు అధిక స్తోత్రారుడు ఇలలు ఆయనే స్తుతి పాత్రుడు నాశ్రయ దుర్గమైన యేసునాథుడు అధిక స్తోత్రారుడు ఇలలు ఆయనే స్తుతి పాత్రుడు అధిక స్తోత్రారుడు ఇలలు ఆయనే స్తుతి పాత్రుడు నిందలందు నారుదయం బ్రద్దలవ్వగా బహుగానే నిలలు కృంగియుండగా ఓదార్చువారి కొరకు ఎదురు చూచువేళ ఓదార్చువారి కొరకు ఎదురు చూచువేళ దీనదయాళుడు యేసు నన్ను ఓదార్చెను దీనదయాళుడు యేసు నన్ను ఓదార్చెను నాశ్రయ దుర్గమైన యేసునాథుడు అధిక స్తోత్రార్హుడు ఇలలు ఆయనే స్తుతి పాత్రుడు అధిక స్తోత్రార్హుడు ఇలలు ఆయనే స్తుతి పాత్రుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పాట నా జీవితాన్ని చాలా స్పందించింది. ఈ పాట వల్ల నా జీవితాన్ని చాలా అద్భుతకరంగా నడిపించడానికి ఒక సమయంలో నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ పాట నన్ను ఎంతో ఓదార్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చెప్పాలి అంటే కష్ట సమయంలో నిన్ను ఆదుకునేటువంటి వారు, కష్ట సమయంలో నీ ముందున్నటువంటి వారు, కష్ట సమయంలో నిన్ను ఓదార్చేవారు, నిజంగా అటువంటి వారిని నువ్వు ప్రేమించడానికి కానీ నిన్ను కని పోషించినటువంటి దేవుడు మాత్రం ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన, మన యందు ఒకే మనసును కలిగినటువంటి దేవుడు. మనుషుల్లాగా ఆయన అనేక రకాలుగా ఆలోచన చేసేవాడు కాదు. అనేక రకాలుగా ఆలోచన చేయడానికి ఆయనకి ఇష్టం ఉండదు. నేను ఏ రోజు కూడా, నేను ఇప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను కొన్నిసార్లు, దేవా మరి నా నీ చిత్త ప్రకారము నన్ను ఇంకను వాడుకో, నీ బలమైనటువంటి సాధనంగా వాడుకో. ఏ రోజు కూడా మరి నేను సువార్త ప్రకటించాలని ఆశ అయితే నాలో ఉంది, కానీ ప్రభువా మరి దీన్ని చేయటానికి నేను సమర్థుని కాదేమో. అయినప్పటికీ దేవుని బిడల వల్ల, దేవుని ప్రేరేపణ వల్ల ఈ రోజున ఈ మందిరంలో నేను ఈ యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నాకు చూపించినటువంటి తరుణాన్ని బట్టి ఎంతో నేను కృప చూపుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు తెలుసు ఆయన ఎలా వాడుకోవాలో, ఆయన నేను ఏ రకంగా వాడుకోవాలో. కొమ్మరివాడు ఆ యొక్క పాత్ర తయారు చేసే ముందు ఎన్నిసార్లు ఆ బురదను పిసికి, అనేక సార్లు దాన్ని పిసికి మరలా 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 దాన్ని ఎలా పడవేస్తూ ఉంటాడంటే, కానీ దేవుని యొక్క చిత్తం ప్రకారము, దేవుని యొక్క కృప ప్రకారము నిజంగా దేవుడు మన యందు ఎంతగానో ఆదరణ చూపించాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని కూడా అనేక సార్లు పిసుకుతూ ఉంటాడు, అనేక సార్లు నలుపుతూ ఉంటాడు, అనేక సార్లు పడిపోతూ ఉంటాము. కానీ దేవుడికి తెలుసు ఈ పాత్రని ఎలా తయారు చేయాలో, ఈ పాత్రని ఎలా వాడుకోవాలో, ఈ పాత్రలో ఏమైనా కల్పశం ఉందేమో, ఈ పాత్ర సరిగ్గా నిలబడిద్దో లేదో, ఈ పాత్ర ఏమైనా పగిలిపోతుందేమో, అన్నీ కూడా పరీక్ష చేసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకునే ముందు, మన జీవితంలో దేవునికి నువ్వు ప్రాధాన్యతను ముందిచ్చినప్పుడు ఆయన నీ జీవితాన్ని ఎలా సరిచేయాలో, నీ జీవితాన్ని ఎలా నడిపించాలో, నీ జీవితాన్ని ఎలా వాడుకోవాలో ఆయన ప్రతిదీ కూడా ఎరిగినటువంటి దేవుడు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఏదో సాధించాలి, ఏదో చేయాలని అనుకుంటూ ఉంటాము, కానీ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క అభిషేకం మనకుంటే, మనం ఆయనకు సేవ చేయాలని ఉంటే, మనము ఏదో చేయాలనుకున్నప్పటికీ ఆయన పరీక్ష చేసి నిన్ను ఏం చేస్తాడంటే నిలబెట్టి తన యొక్క సాధనంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషుల్లాగా ఆలోచన చేసేవాడు కాదు మన దేవుడు, మనుషుల్లాగా చూపు చూసే దేవుడు కాదు ఆయన. ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. మనం మనుషులైనటువంటి మనము, మన మందిరంలో అనేక పెద్దవాళ్ళు ముసలివారు ఎంతోమంది ఈ మందిరంలో నుంచి వెళ్ళిపోయారు ఈ రోజున, కానీ ఈ మందిరము ఆయన చేత నిర్మించబడింది కాబట్టి, ఇది ఆయన నివాసం కాబట్టి ఎందరో వెళ్ళిపోతూ ఉంటారు, ఎందరో వస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మన యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క కార్యం అనేది మనకు చాలా ఇంపార్టెంట్.
మన యొక్క జీవితంలో కూడా దేవుడు చేసే అద్భుత కార్యాలు చాలా ఇంపార్టెంట్. నిజంగా నా జీవితంలో ఇక నేను ఎందుకు అయిపోయింది నా యొక్క జీవితం. ఇక నేను హాస్పిటల్లో కూడా ఎన్నో నెలలు ఎన్నో రోజులు మరి బహు భయంకరంగా నా కోసం అనేక మంది సేవకులు ప్రార్థన చేసి ఇక మరి మా గ్రామంలో కూడా అయిపోయింది వీడి పని. కానీ ప్రభు చిత్తము ప్రభు తోడు ఈ రోజున దేవుని కృపలో నన్ను నడిపించడానికి ఆయన నా వెనకుండి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన పని చేయడానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే ఆయన నామాన్ని గణపరచడానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే ఆయన ప్రేమను వివరించడానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే ఆయన పని కోసము చేయడానికి నువ్వు తపన పొందుతావో, ఈ రోజున దేవుడు నేను అడిగిందల్లా ప్రభు నేను ఈ కార్యం చేయాలనుకుంటున్నాను. దేవుడు తన బిడ్డల ద్వారా అనేకమైనటువంటి కార్యాలు చేయటానికి, అనేకమైనటువంటి సభలు పెట్టడానికి, అనేకమైనటువంటి ఎన్నో వింత విచిత్రమైనటువంటి కార్యాలు చేయటానికి దేవుడు కృప చూపుతున్నాడంటే కారణం ఏమిటి? ఆయన చిత్తము, ఆయన సంకల్పము. దేవుడు మాత్రము ఎప్పుడు కూడా స్పందించే దేవుడు, నీ జీవితాన్ని మార్చే దేవుడు ఒక్కడే. ఆయనే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి, ఆయనే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి. నువ్వు ఎప్పుడైతే ఆయన ప్రేమించడానికి ఇష్టపడతావో ఆయన ప్రతిదీ కూడా ఆకాశం నుండి ఆయన ఎప్పుడు కూడా చూస్తూ ఆయన త్రొంగి త్రొంగి చూస్తూ నా బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారు, నా బిడ్డలు ఎక్కడ ఏం చేస్తూ ఉన్నారు, నన్ను ఎలా వెంబడిస్తున్నారు, ఆరాధన ఎలా చేస్తున్నారు, ఎలా నన్ను ప్రేమిస్తున్నారు, నా కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు అని చెప్పి ప్రతిదీ కూడా ఆయన చూసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నటువంటి బిడ్డలుగా, మన జీవితాన్ని ఆయన ప్రేమించేటువంటి బిడ్డలుగా మనం ఎప్పుడైతే ముందుకు సాగిపోతామో ఆయన మన కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా జీవితంలో ఒక ప్రణాళిక, నా జీవితంలో ఒక కోరికను ఆయన నాకు ఇది చేయ ప్రభా నేను ఎప్పుడు అనుకున్నప్పుడు ఆయన చేయలేదు. దేవుడు ఎప్పుడు కూడా కార్యము చేసే దేవుడే, దేవుడు ఎల్లప్పుడు కూడా కార్యము చేసే దేవుడే. కానీ నువ్వు నేను మాత్రం ఏం చేస్తూ ఉన్నామంటే గ్రహించలేనటువంటి స్థితిలో, ఆయన చేసినటువంటి కార్యాలను మనం వివరించలేనటువంటి స్థితిలో చాలాసార్లు మన మందిరంలో అనుకుంటూ ఉంటాం, అయ్యా దేవుడు నాకు కార్యం చేస్తే చక్కటి సాక్ష్యం చెప్తానయ్యా అన్ను మనసులో అనుకుంటావు. కానీ ఆ సాక్ష్యం చెప్పేటప్పటికి నువ్వేమవుతున్నావు అంటే ఆ కార్యాన్ని నువ్వు మర్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. కారణం ఏమిటి అంటే దేవుని యొక్క చేసినటువంటి పనిని నువ్వు గుర్తించలేకపోతున్నావు. కానీ దేవుడు ఎంతో విచారణ చెందుతున్నాడు, దేవుడు నీ కోసం ఎంతో భారాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన చేసేటువంటి పనిని నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుని, అయ్యా నా పట్ల ఈ కార్యం చేసావు నువ్వు ఎంత గొప్ప దేవుడివి, నా పట్ల ఈ పని చేసావు నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా అని నువ్వు చేతులెత్తి నమస్కారం చేసి ఆయన పాదాల దగ్గరికి వచ్చి నువ్వు ఏడ్చేవాడుగా ఉండాలి. కానీ చాలామంది డిమాండ్ చేస్తూ ఉంటారు, నువ్వు నాకు ఎందుకు చేయవు, ఈ పని ఎందుకు చేయట్లేదు నువ్వు. కానీ ఆయన్ను మనం బ్రతుకునాడుకునేవారంగా తప్ప ఆయన మీద మనం డిమాండ్ చేసేవారము కాదు. కాబట్టి మన జీవితాన్ని ఆయన ఎల్లప్పుడూ కూడా చక్కగా ఆయన ఒక రీతిలో ఒకే రకమైనటువంటి మార్గంలో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం బైబిల్లో చూసాం చాలామంది దేవుని సేవకులు ఎన్నో రకాలుగా శోధించబడ్డారు, వేధించబడ్డారు, అయినప్పటికీ దేవుణ్ణి ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఒకవేళ విడిచిపెట్టిన వారు ఉన్నప్పుడు వారి యొక్క జీవితాలు ఎందుకు పనికి రాకుండా అయిపోయినాయి? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు రావని కష్టాలు రావని ఎవరు నీకు చెప్పారేమో. ఒకవేళ దేవుని నమ్ముకుంటే నువ్వు ఈ బాధలు ఉండవు. అసలు దేశ ప్రభుని తెలుసుకుంటే నీకు డబ్బే డబ్బు, విస్తారమైనటువంటి డబ్బు ధనాన్ని నువ్వు సంపాదిస్తావని కొంతమంది చెప్తారేమో. కానీ దేవుడేమో అదేం చెప్పలేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే దేనికి అంటే విస్తారమైనటువంటి ధనం కాదు, దేవుళ్ళు ఉన్నటువంటి ప్రేమను రుచి చూడాలి, దేవుడిచ్చినటువంటి మహిమను పొందుకోవాలి, దేవుడిచ్చినటువంటి ఘనతను పొందుకోవాలి, ఆయన ఇచ్చినటువంటి కార్యాన్ని నువ్వు చూడటానికి ఆయన తలుచుకుంటే, ఆయన చేయాలి అనుకుంటే చనిపోయినటువంటి వారిని కూడా లేపగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. చనిపోయినటువంటి బిడ్డలకు కూడా లేపగలిగినటువంటి శక్తిమంతుడు. లాజర్ యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మార్త మరియా వారు ఎంతో రోధిస్తూ ఏడుస్తూ ఉన్నారు. ఆ లాజర్ చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు ఆ దగ్గరికి వచ్చాడు, యేసు ప్రభు వారు ఆ దగ్గరికి వచ్చాడు కానీ లాజర్ చూడటానికి రాలేదు, కొంచెం సమయం ఇచ్చాడు. ఇంతలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సడుక్కుంటున్నారు, గుణుక్కుంటున్నారు, ఏమయ్యా లాజరుగా ఎంతో యేసు ప్రభుతో తిరిగేవాడు కదా, కనీసం యేసు ప్రభు వారిని చూడటానికి కూడా ఆ లాజర్ చూడటానికి కూడా యేసు ప్రభు వారు రాలేదేంటి అని మార్తని మరియని ఎన్నో మాటలు మాట్లాడేస్తారు అప్పటికే. కానీ యేసు ప్రభు వారు వెంటనే ఆ మాటలన్నీ కూడా ఆయన తెలుసు, వీళ్ళు ఏమనుకుంటున్నారో అన్నీ కూడా ఆయన తెలుసు. కాబట్టి లాజర్ దగ్గరికి వచ్చి, లాజరు బయటికి రా, లాజరు బయటికి రాడగానే దేవుని యొక్క మాటను లాజరుకు స్పందించాడు. కాబట్టి వెంటనే చనిపోయినటువంటి లాజర్ ఏం చేశాడు,
తిరిగి లేపగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చనిపోయినటువంటి బిడ్డలు కూడా లేపగలిగినటువంటి శక్తివంతుడు మన దేవుడు. మన జీవితంలో కూడా అంతే. అనేక సార్లు నువ్వు కూడా తెలియకుండా ఎన్నో ఎన్నో సార్లు పడిపోయినటువంటి స్థితిలో నుంచి ఆయన లేపగలిగినటువంటి వాడు. కాబట్టి నువ్వు ఆది ఇది అనుకోకుండా, ప్రభువా నీ చిత్తం లేకపోతే నేను నా బ్రతుకులేదు అని నువ్వు దేవునికి ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు ఉంటే నీ జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలను చూస్తావు. దేవుడు ఇంకను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇంకను నిన్ను బహుబలంగా వాడుకుంటాడు. కాబట్టి మన దేవుడు ఎల్లప్పుడూ స్పందించే దేవుడు. మన దేవుడు ఎల్లప్పుడూ మన జీవితాన్ని మార్చడానికి ముందుకు వచ్చే దేవుడు. కాబట్టి ఈ వాక్యము మీ హృదయాన్ని ఎంతో ప్రేరేపణగా ఉన్నట్లయితే, ఈ వాక్యం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడినట్లయితే, మీ జీవితంలో దేవుని యొక్క ఈరోజే ఇప్పుడే మీరు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోండి, ప్రభువా మా జీవితాన్ని మార్చు. నువ్వు మార్చగలిగినటువంటి దేవుడు ప్రభువా. నా జీవితం అన్ని నేను నీలో ఎంతో ప్రేమను చూశాను, నీలో ఎంతో నాయన వినయాన్ని చూశాను, నీలో ఎంతో దీర్ఘశాంతాన్ని చూశాను. అయ్యా నువ్వు చూపించినటువంటి ప్రేమ ముందు ఈ లోక ప్రేమ ఎందుకు పనికిరాదు అని మనం ఇప్పుడే దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకుందాం. బిడ్డలు అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ యొక్క వాక్యం ద్వారా మీరు బలపరచబడినట్లయితే మీరు మరలా మీ యొక్క ప్రేమపూర్వక విరాళాలు పంపించండి. దేవుని యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదించబడండి. దేవుడు ఇంకను నన్ను ముందుకు ప్రోత్సహించడానికి, దేవుడు ఇంకను నన్ను వాడుకునడానికి, మరి మిమ్మల్ని అందరికీ కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునడానికి దేవుని నామమున మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన. మా మీద నువ్వు చూపించినటువంటి జాలిని బట్టి నీకు వందనాలు. అయ్యా మనుషులైతే రకరకాలుగా ప్రేమను చూపిస్తారేమో కానీ ప్రభువా, నువ్వు మాత్రం ఒకే రీతిగా ప్రేమను చూపించే దేవుడు, ఏక మనసు కలిగినటువంటి వాడు ప్రభువా. అయ్యా బిడ్డలు ఎంతోమంది నాయన వ్యాధుల చేత బాధపడుతున్నారు, కిడ్నీ రోగం చేత బాధపడుతున్నారు ప్రభువా, శారీరకంగా బాధపడుచున్నారు, పనులు చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు ప్రభువా. బిడ్డలను ప్రేరేపించండి, ఇప్పుడే వారితో మాట్లాడండి, వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభువా. నా జీవితంలో చేసిన మేలు వారికి కూడా చేయండి ప్రభువా. అయ్యా నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం, బిడ్డలను క్షమించండి, మాలో ఉన్నటువంటి ఏమైనా దోషములుంటే క్షమించండి ప్రభు. నీ సన్నిధిలో మేము ఒప్పుకుని నీ సన్నిధిలో నీ యొక్క వాక్యాన్ని వివరించడానికి నాకు చూపించినటువంటి ప్రేమను బట్టి నీకు వందనాలు. బిడ్డలందరినీ దీవించండి, మా గ్రామాన్ని దీవించండి, మా యొక్క నాయన దేశాన్ని దీవించండి, మా దేశంలో ఉన్నటువంటి నాయకులను దీవించండి, ప్రపంచాన్ని దీవించండి. అయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నీ ప్రేమ ఎంతో గొప్పది, నువ్వు చూపించే ప్రేమ ఎంతో గొప్పది. ప్రతి ఒక్కరు నాయన నీ సన్నిధిలో నిలబడి నీ యొక్క మాటలను నేర్చుకుని నీ యొక్క వాక్యంలో బలపరచబడటానికి కృపను చూపించమని యేసు పరిశుద్ధ నామన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమేజ్యం, సిలువ రక్తమేజ్యం, అపవాది క్రియలంతా సర్వనాశనమవును గాక. శ్రీ యేసు రక్తమేజ్యం. మీ యొక్క ప్రార్థన యొక్క అవసరతలు మీకు ఏమైనా ఉంటే మాకు తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ 770-22-58308. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము స్పందించి మీ కొరకు ప్రార్థన చేయడానికి మా సంఘ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించండి. ఇదే మా యొక్క ఆహ్వానం. ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మినే బ్రతుకుతుంటిని, నిన్ను వెదుకుచు పరుగెత్తుచుంటిని. చూడు ఏసయ్యా నన్ను చూడు ఏసయ్యా, చెయ్యి పట్టి నన్ను నీవు నడుపు ఏసయ్యా, ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. కలతలన్న పెరుగుతుంటే కన్నీరై తిని, నమ్మిన వారు నన్న వీడగ బాయమాయను. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు ఏసయ్యా నన్ను చూడు ఏసయ్యా, చెయ్యి పట్టి నన్ను నీవు నడుపు ఏసయ్యా, ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. లోకమంత వెలివేయగ కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను విడగ బాయమాయను.
లోకమంత వెలివేయగ కుమిలిపోతిని నమినవారు నన్న వీడగ బాయమాయను లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు చూడు యేసయ్యా నన్న చూడు యేసయ్యా చెయ్యి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా హల్లెలూయా